మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి లక్ష్మీపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతుంది. అమావాస్య రోజున అర్ధరాత్రి పసుపు కుంకుమలతో హిజ్రాలతో పూజలకు సిద్ధమవుతున్న క్రమంలో స్థానికులు మదలించారు. అనంతరం స్థానికులు గ్రామస్తులకు సమాచారం అందించి పూజలు జరిగే చోటికి వెళ్లారు. ఇక గ్రామస్తులు అడ్డుకోవడంతో పూజలు జరగకుండానే సామాగ్రితో పూజారులు వెనుతిరిగారు. మాది బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం. నిన్న రాత్రి మా పొలానికి మోటార్ పెడదామని వస్తే ఇక్కడ కొంతమంది అనుమానంగా వ్యక్తులు కుంకుమలు, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి పాలు వేసి దీపాలు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్ళగా చుట్టూ జనాలు ఉండి ఒక 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారని మందులు తెలుసుకొని మా కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళను నిలదీస్తే వాళ్ళు, మేము మట్టి కోసం వచ్చినాం, మేము ఏదో చేయడానికి వచ్చినాం, మేము తెలవకు వచ్చినాం అన్నట్టు మాట్లాడతారు. వీళ్ళ గురించి మేము ఇప్పుడు ఏమనొద్దు, వీళ్ళని గ్రామంలోని గ్రామ సమస్యగా తీసుకొని గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అసలు ఎందుకు వచ్చారు, మా చిలకలో ఏం పని అని రేపు పొద్దున పిలిపిద్దాం అనుకున్నాం. అలాగే ఈరోజు ఉదయం 10 మందిలో వాళ్ళని తీసుకొచ్చి మా చిలకలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు, మేము మట్టి కోసం వచ్చినామని ఒక ఏదో ఒకటి వాళ్ళు చెప్తున్నారు. మా తప్పైంది, మాది పొరపాటు అయింది, మేము చెప్పకుండా రావడం అని అంటున్నారు. అయితే ఇలాంటి ఇప్పుడు చేయడం వల్ల ఇప్పటికే క్షుద్ర పూజలు అనే అనుమానాలతోటి హత్యలు, భయానక ప్రాంతాలు, ఒక్కొక్క గొడవలు ఇలాంటివి జరుగుతున్నవి. ఇలాంటి వాటి మీద ఇలాంటి చర్యలు చేసేవారు ఇలాంటి మంచి చేస్తారు. ఇక ఇప్పటివరకు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.